అందరికీ నమస్తే. ఇప్పుడు మనం చూసే శారీస్ వచ్చేసి జూట్ సిల్క్ శారీస్ ఉన్నాయి, తర్వాత చాపా ప్రింట్ లో వీవింగ్ ఉన్నాయి. మొన్న రీసెంట్ గా ఒక 2 డేస్ బ్యాక్ మనం చాపా ప్రింట్ మాత్రం చూసినాం కదా. నేను చెప్పినా కదా జస్ట్ మనకి జూట్ సిల్క్ బేస్ లాగా వస్తుంది, జూట్ బేస్ లాగా వస్తుంది అని చెప్పేసి. సో దాంట్లో వీవింగ్ అయినప్పటికీ కూడా ఇట్లా ఉంటుంది అనమాట. సో అందులో వీవింగ్ లేదు. వీవింగ్ వచ్చినప్పటికీ కూడా చాలా చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ వచ్చేసి. ఇది లావెండర్ కలర్ లో వీవింగ్ తెలుస్తుంది కదా, అక్కడక్కడ మనకి మోటివ్స్ వచ్చినాయి చిన్న చిన్నగా పైన అండ్ కింద సైడ్ లైట్ బేజ్ కలర్ కి మంచిగా ఇట్లా మోటిఫ్ కాపర్ బేస్ లాగా. సో ఈ వీవింగ్ కూడా పైనకి ఇట్లా థ్రెడ్స్ పోగులాగా వెళ్ళడం అట్లా లేదు, నీట్ గా ఉంది. అండ్ తరోగ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంది. జూట్ సిల్క్ అంటే కొన్ని అదే ఈ చాపా ప్రింట్ కూడా మొన్నట్లాగా, ఎందుకు జూట్ సిల్క్ కన్ఫ్యూజ్ అవుతుందంటే నెక్స్ట్ టైం చూపించేది జూట్ సిల్క్ కాబట్టి. చాపా ప్రింట్ మొన్న దానికంటే కూడా ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి పళ్ళు, ఇక్కడ బ్రీఫ్ గా ఆల్మోస్ట్ ఇంత పార్ట్ వరకు మొత్తం వీవింగ్ వచ్చింది కాబట్టి బాగా హైలైట్ లాగా ఉంది. అండ్ బ్లౌజ్ ఏంటో నేను నెక్స్ట్ దానికి చూపిస్తా. ఇట్లా వీవింగ్ టాసల్స్ ఇట్లా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 2600. ఏజ్ విషయానికి వస్తే ఒక 25 అబో ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. మెయిన్ గా అఫీషియల్ గా సెటిల్ గా నీట్ గా బాగుంటాయి. మెయిన్ త్రూ అవుట్ డే కట్టుకోవాలి, చాలా లైట్ వెయిట్ కావాలన్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ లో కూడా చూడండి, కంప్లీట్ ఇట్లా పట్టుకుంటే కూడా తెలుస్తుంది కదా, ఒక 500 గ్రామ్స్ అటు ఇటు అంతే ఉంది శారీ వెయిట్ కూడా. ఈ కింద కూడా మోటివ్స్ కనిపిస్తున్నాయి మనకి ప్లీట్స్ లో. సో ఈ ప్యాటర్న్ లో ఎగ్జాక్ట్ ఈ ప్యాటర్న్ ఏదైతే మనకి ఈ బార్డర్ లో వచ్చిందో దాంట్లో ఇంకొక కలర్ ఉంది, తర్వాత ప్యాటర్న్ మారుతుంది చూద్దాం. మంచి బ్లూ పేస్టల్ ఇది శారీ. ఇట్లా అన్నప్పుడు కూడా తెలుస్తుంది కదా ఫాల్, మరీ బాడీ హగింగ్ లేదు, మరీ ఇట్లా స్ప్రెడ్ అయ్యేలాగా అట్లాంటి ఫ్యాబ్రిక్ అయితే కాదు ఇది. సో ఇట్లా ఉంటుంది. దీంట్లో మనకు కొంచెం గ్రీనిష్ షేడ్ లాగా కనిపిస్తుంది, నేను కట్టుకున్న దాంట్లో కాపర్ షేడ్ లాగా ఉంది. వెరాస్ ఇందులో ఇట్లా ఇది వచ్చేసి పళ్ళు ఇది. తర్వాత బ్లౌజ్ సెల్ఫ్ లోనే వచ్చింది, ఇందాక దాంట్లో లావెండర్ సెల్ఫ్ లాగా వచ్చి బార్డర్ వస్తే దీంట్లో ఈ బ్లూది. సో వన్స్ యూ డ్రేప్ చాలా నీట్ గా చాలా బాగుంటాయి. మనం చూసే వరుసగా 6 చీరలు ఒకటే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. అదేంటంటే ఇట్లా వేవ్స్ లాగా వస్తుంది పైన సైడ్ అండ్ ఇట్ సైడ్ కూడా, ఇట్లా వేవ్స్ లాగా అండ్ ఫ్లోరల్ లాగా. కలర్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్. సో ఈ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. సో వన్స్ ఇన్ వైల్ ఇట్లా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా క్రీమ్ బేస్డ్ మనకి బ్రోకేట్ బ్లౌజెస్ కూడా బాగుంటాయి దీనికి. ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్, ఇట్లా కంప్లీట్ ప్లెయిన్ వచ్చేసి మనకి ఈ బార్డర్ అనేది వస్తుంది. సో దీంట్లో కలర్స్ ఈ కలర్ అయిపోయిన తర్వాత పింక్ ఉంది, బేబీ పింక్ ఉంది. నీట్ గా బాగున్నాయి అంటే నాకు బాగా నచ్చినాయి. లైక్ కొన్ని ఇంకా మళ్ళీ మళ్ళీ నేను చెప్పాను అనుకోండి, ఇంకా చాలా బాగున్నట్టు ఒకటి కాదు ఇది 3వ సారి అనుకుంటా బాగున్నాయి 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 అంటే అది ఫీల్ అవుతున్నా కట్టుకున్నప్పుడు. ఇలా చూసినప్పుడు కూడా తెలుస్తుంది అనమాట లైట్ వెయిట్ ఉండి డిఫరెంట్గా ఉంది, ఫ్యాబ్రిక్ వైజ్ కూడా డిఫరెంట్గా ఉంది. సో డెఫినెట్గా నా ఫీడ్బ్యాక్ అయితే ఈ శారీస్ గురించి బాగుంది. సో మస్ట్ ట్రై, చూడండి ఒకసారి తెప్పించుకొని. సో ఇది కూడా మనకి డిఫరెంట్ సార్ట్ ఆఫ్ గ్రీన్లో పేస్టల్ కలర్ ఇది. సో మస్ట్ యూ డ్రైప్ ఇట్ లుక్స్ లైక్ దిస్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఉంది ఇందులో. కొంగు అన్నిట్లో సేమ్, ఇంకా జస్ట్ కాంబినేషన్స్ ఇట్లా వేసుకుంటే ఎట్లా కనిపిస్తుంది అనేది అర్థమవుతుంది కదా. తర్వాత లావెండర్ షేడ్ ఆర్ అంటే లావెండర్ షేడ్ ఆరెంజ్ లావెండర్ షేడ్. దీంట్లో వచ్చేసి ఎట్లా మనకి కొంచెం గ్రీన్ షేడ్ ఆఫ్ జరీ వ్యూ కనిపిస్తుంది ఇట్లా. సెల్ఫ్ కూడా మనకి ఇట్లా లైన్స్ ప్రింట్ ఇన్బిల్ట్ లాగా ఉంది ఇది ఫ్యాబ్రిక్కి. చూడండి లాస్ట్ లాస్ట్ పిస్తా గ్రీన్ తోటి లాస్ట్. ఇవి అయిపోయిన తర్వాత జూట్ సిల్క్ చూద్దాం. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జూట్ సిల్క్, అన్ని కూడా మనకి కలంకారి ప్రింట్స్ లాగా కనిపిస్తుంది. ఎడ్జ్కి వచ్చేసి మధ్యలో ప్రింట్, ఎడ్జ్కి వచ్చేసి మనకి జరీ వేవ్, ఇది టెంపుల్ బార్డర్ లాగా చిన్నగా డీటెయిల్ తోటి వస్తుంది. కంప్లీట్ లైట్ వేట్ శారీస్. ఇప్పుడు ఇందాక చూసిన శారీస్ ఇవి కూడా ఏంటంటే మనకి ఈజీగా డ్రేప్ చేసుకోవడానికి అండ్ వార్డ్రోబ్ లో ఫ్యాషన్ తో సంబంధం లేకుండా కొన్ని అప్డేట్ చేసుకోమని చెప్తాను కదా, దాంట్లో భాగంగా మీరు ఇవి ప్రిఫర్ చేయొచ్చు. సో నీట్ గా అఫీషియల్ గా చాలా బాగుంటుంది, స్కిన్ ఫ్రెండ్లీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ కూడా మనం చూసుకుంటే మనకి ఈ పళ్ళు పాటలు ఉంది కదా, ఇక్కడ కూడా జరీ వీవింగ్. మళ్ళీ సటిల్గా బ్లౌజ్లోకి వచ్చేవరకు మంచిగా ఉంది. ఇక్కడ ఈ డార్క్ కలర్స్ ఏదైతే ఈ పాపప్ అయినాయో ఆ కలర్స్ ఇక్కడ రాకుండా సటిల్గా వచ్చేసి బ్లౌజ్లో సటిల్గా వచ్చేసి ఇది జరీది బార్డర్ లాగా ఉంది. ఎందుకంటే గుంజలేదు దీనికి
सो फर्स्ट कलर नो ले लाइट ग्रे शेड चला लाइट ग्रे शेड क्रीम अत का डल ग्रे शेड तरवा वीटिश क्रीम विथ वीटिश कलर सेकंड सो इंका सुत्ति लेकिन स्ट्रेट फटाफट चूप्चे वन बै वन बिकॉज ऑलमोस्ट अन्नी पैटर्न सेम जस्ट यू नीड टू चेक द कलर्स पल्लू ब्लाउज मंची लाइट बेबी पिंक शेड ఇదంతా పాపప్ అయింది కాపర్ బేస్ లాగా ఉంది ఈ బేబీ పింక్ వచ్చేసరికి నెక్స్ట్ గ్రీన్ షేడ్ పైన వచ్చేసి మనకి లావెండర్ పాపప్ అయింది నాకు మెయిన్ గా నచ్చింది ఏంటంటే ఇక్కడ మొత్తం ఈ పాపప్ పైన కలర్స్ కి ఎప్పుడైతే బ్లౌజ్ లో సటిల్ గా వచ్చిందో సో ఇదే మీరు ప్రిఫర్ చేయొచ్చు దీనికి మళ్ళీ పనికొట్టుకొని వేరొద్దు వన్స్ ఇన్ ఏ వై ఇది లేదంటే ఈ లావెండర్ షేడ్ ఆబ్వియస్లీ ఇంకా టూ చాయిసెస్ ఉన్నాయి దీంట్లో ఇంకా ఎక్కువ ప్రయోగాలు లేకుండా तरवा स्किन टोन की दर लास्ट स्किन टोन की दर 2200 ने प्राइस 2200 वाश केयर विषयानी इध अंत फर्स्ट टाइम ड्राई वाश ओके तरह होम वाश्कुँ हैपी का एज ग्रूप अंत बिकॉज इधे एज ग्रूप क्यारी चयु स्टैली ब्लौज वेसकटे लाइक चेज वाले प्रिफर चयुटी एज वैज अंत स्पेसीफिक अंड हंगाम लेटी एजना प्रिफर चयुच्छ सो मेक सारीस अभी डिफरेंट डिफरेंट कदा मोहन मन चाप प्रिंट चूस्ते इपड़े चाप प्रिंट मन वीविंग अनेंटदान चूसा सो तपुना वाले डेफिनेट फीडबैक इवें नम्बर वेला स्क्रीन शॉट पेटी सब्सक्राइब चेसुकोंडी थैंक यू।